హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన అంతర్ ప్రింట్ వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీక్యూ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి ఈ పేపర్ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ తీసుకుంటే న్యూ జెర్సీలో అక్షరధామ్ ఆలయం ప్రారంభం ఆధునిక యుగంలో అంటే ప్రజెంట్ ఈ అడ్వాన్స్డ్ ఈ జనరేషన్లో భారత వెలుపుల అంటే భారతదేశం బయట నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ఏంటి ఇది కానీ అతిపెద్ద హిందూ టెంపుల్ ఇది ఓకే అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది న్యూ జెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన అక్షర్ధాం ఆలయాన్ని ఆదివారం మహంత స్వామి మహారాజ్ సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది ఆలయం ప్రారంభ సందర్భంగా సెప్టెంబర్ ముప్పై నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు న్యూయార్క్ నగరం మేయర్ కార్యాలయం ఉప కమిషనర్ దిలీప్ చౌహాన్ మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మాణంలో అమెరికాలోని అక్షర్ధాం ఆలయం వాలంటీర్లు భక్తుల కళ నెరవేరిందని చెప్పారు రాబిన్స్ విల్లే టౌన్షిప్లో రెండు వేల పదకొండులో దీని నిర్మాణం స్టార్ట్ అయింది నూట ఎనభై మూడు ఎకరాల్లో అక్షర్ధాం పేరుతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు ఇతర మతస్థులు సందర్శించుకున్నారండి ఓకేనా చూడొచ్చు మీరు చాలా బాగా కన్స్ట్రక్షన్ అయింది టెంపుల్ ఓకే తర్వాత ఒలింపిక్స్ కోసం ఐఓసి రిలయన్స్ చైనాలోని హాంగ్జాంగ్ వేదికగా జరిగిన పంతొమ్మిదవ ఆసియా యాడ్లో భారత క్రీడాకారులు నూట నూట ఏడు పథకాలతో చరిత్రను తిరగరాశారు దాంతో వచ్చే ఏడాది ప్యారిస్ ఒలంపిక్స్లోను మన అథ్లెట్లు షూటర్లు ఆర్చర్లు ఇదే పథక జోరు కొనసాగించాలని దేశమంతా కోరుకుంటుంది ఇప్పటివరకు మనం ఏంటంటే అరవై రెండు యాభై ఇలా గెలుచుకుంటున్నాం ఒలంపిక్స్లో బట్ దాన్ని క్రాస్ అవ్వాలి హండ్రెడ్ బ్రీట్ అవ్వాలి మనం హండ్రెడ్ దాటగలగాలి అప్పుడు మనం కూడా మన దేశం కూడా టాప్ టెన్లోని నైన్లో ఉండకుండా టాప్ ఫైవ్ టాప్ ఫోర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒలింపిక్స్ పథకాల పట్టికలో ఈ నేపథ్యంలో అంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్లో మనం కూడా ఈ ఆసియా గేమ్స్లో మంచి రీచ్ రావాలంటే ప్రోత్సాహం ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఐఓసి ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ కంపెనీ సంయుక్తంగా భారత్లో ఒలింపిక్ క్రీడల గొప్పతనాన్ని ప్రచారం చేయాలనే ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి అయితే మొదటిగా ముంబైలో ఎంపిక చేసిన స్కూల్స్ పిల్లలకు అథ్లెట్లతో సెసన్ల వారీగా ఒలింపిక్ పోటీల ఔన్నత్యాన్ని వివరిస్తారు ఈ కార్యక్రమం ద్వారా మహారాష్ట్రలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది పిల్లల్లో స్ఫూర్తి నింపుతామని ఒడిశాలో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ అభినవీంద్రా ఫౌండేషన్తో అద్భుత ఫలితాలు సాధించామని ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ అనౌన్స్ చేశారు ఇది అంటే అథ్లెట్లని ఇది చేయడం కాదు అథ్లెట్ల ద్వారా పిల్లల్లో ఒలింపిక్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ఉద్దేశంగా వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారు నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఈడీగా భవేంద్ర కుమార్ చూడండి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భవేంద్రకు భవేంద్ర కుమార్కు బాధ్యతలు అయితే చేపట్టారు ఈయన ఆర్థిక వ్యవహారాల విభాగం ఈడీగా వ్యవహరించనున్నారు భవేంద్ర కుమార్ కెనరా బ్యాంక్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రొబిషనరీ ఆఫీసర్గా జాయిన్ అయ్యి బిఏ హానర్స్ పట్టభద్రుడైన భవేంద్ర కుమార్ సర్టిఫైడ్ అసోసియేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ కోర్స్ చేశారు తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ చండీగఢ్ కర్ణాటక ఢిల్లీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు షాంఘై బ్రాంచ్లో మూడేళ్లు పనిచేశారు రెండు వేల ఇరవైలో జనరల్ మే మేనేజర్ హోదాలో బెంగళూరు హెడ్ ఆఫీస్లో చేరిన ఆయన సో ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఢిల్లీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నారు అంతేకాదు ఢిల్లీ సర్కిల్ వ్యాపారాన్ని రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు విస్తరించారు సో కెనరా బ్యాంక్ అనేది పబ్లిక్ బ్యాంక్ అండి అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంక్ అనమాట నెక్స్ట్ లాస్ ఏంజల్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో క్రికెట్ ఐఓసీ ఆమోదమే తొరవై లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో సో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రీడలు అనేవి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఓకే సో అయితే ఆ ఒలింపిక్స్ క్రీడలో క్రికెట్ మ్యాచ్లకు టాస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అక్కడ క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఛాన్స్ లేదు ట్వంటీ ఎయిట్లో మాత్రం క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారట రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలో జరిగే ఈ యొక్క ఒలింపిక్స్ క్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్ క్రీడను కూడా చేర్చేందుకు సిఫార్సు చేశారు దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే క్రి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది ఒలింపిక్స్లో క్రికెట్ నిర్వహణ కోసం ఐసీసీ లాస్ ఏంజల్స్ నిర్వాహక కమిటీతో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది మొత్తానికి కమిటీ సిఫార్సు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదమే బ్యాలెన్స్ ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్ ఆటకు అంతా రెడీ అయినట్టు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు ముంబైలో జరిగే ఐఓసీ సమావేశంలో క్రికెట్ను ఒలింపిక్స్లో క్రీడాంశంగా చేర్చేలా అంటే చేర్చాలంటే అందులో జాయిన్ జాయిన్ చేయాలా వద్దనేది డిసిషన్ తీసుకుంటారు బట్ నాకు తెలిసినంత వరకు క్రికెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు సో కాకపోతే ఇది కొంచెం ఎక్కువ టైం పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే మనకు వన్ డే ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కండక్ట్ చేస్తారు ఈసారి ఒలింపిక్స్ టైం వచ్చేసి క్రీడలు ఎక్కువ రోజులు జరిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ క్రికెట్ని కానీ జాయిన్ చేస్తే బడ్జెట్ పరంగా చూస్తే క్రికెట్ అనేది కొంత లాసే బట్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి క్రికెట్ వల్ల సో చా ఎక్కువ అడ్వర్టైజింగ్ కావచ్చు అండ్ మీడియా రైట్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టినా దానికి తగ్గట్టుగా రిటర్న్స్ కూడా ఉంటాయనేది నేను చెప్పబోయేదనమాట ఓకే సో నెక్స్ట్ వెరస్టాప్ అండ్ హ్యాట్రిక్ చూడండి వరుసగా మూడో ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం అండ్ ఈ సీజన్లో పద్నాలుగో విజయం చూడండి ఏడాది ఫార్ములా వన్ సీజన్లో బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ పద్నాలుగు విజయం నమోదు చేసుకున్నాడండి అంటే పద్నాలుగోసారి అయ్యాడు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతర్ గ్రాండ్ ప్రీలో ఎక్కడండి ఖతర్ గ్రాండ్ ప్రీ రెండు వేల ఇరవై మూడులో వెరస్టాపెన్ ఛాంపియన్గా నిలిచాడు నిర్ణీత యాభై ఏడు ల్యాప్లను వెరస్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంట ఇరవై ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది పాయింట్ నూట అరవై ఎనిమిది సెకండ్లో కంప్లీట్ చేశాడనమాట ఓకే అండ్ ఆస్కార్ పిఎస్టీ మెక్లారిన్ సెకండ్ ప్లేస్ లాండో నోరిస్ మెక్లారెన్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు ప్రపంచ మాజీ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కార్లో సేయింజ్ తొలి మ్యాప్ మ్యా ల్యాప్లోనే వెనదిరిగారు ఈ ఫలితంతో వెరస్టాపిని ఈ సీజన్లో మరో ఐదు రేసులు మిగిలి ఉండగానే నాలుగు వందల ముప్పై మూడు పాయింట్లతో ప్రపంచ డ్రైవర్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాడండి ఓకే ఈ ఇరవై రెండు రేసుల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు పదిహేడు రేసులు ముగిసాయి ఇరవై రెండు జరగాలి ఈ ఇయర్లో మొత్తం పదిహేడు కంప్లీట్ అయ్యాయి ఇందులో పద్నాలుగు రేసుల్లో వెరస్టాపెన్ రెండు రేసుల్లో పెరేజ్ రెడ్ బుల్ మరో రేసులో కార్లెస్ సేయించి ఫెరారీ గెలిచారనమాట అంటే అత్యధికంగా ఈ సీజన్లో ఎక్కువ ఛాంపియన్షిప్స్ గెలుచుకున్నది మ్యాక్స్ వెరస్టాపెన్ ఓకే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా వెరస్టాపెన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ని సాగించాడు ఈ సీజన్లో తదుపరి రేసు యుఎస్ఏ గ్రాండ్ ఫ్రీ ఈ నెల ఇరవై రెండు జరుగుద్ది సో అది పద్దెనిమిదోది అనమాట ఇరవై రెండులో పద్దెనిమిదోది అది ఓకే సో ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ పేపర్ అనాలసిస్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న వారు ఏంటో సింపుల్గా ఎనిమిది తొమ్మిది కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఈరోజు మ్యాక్సిమం మధ్యాహ్నంకి అప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందులో మీరు దాని గురించి తెలుసుకోవచ్చు మీకు ఇంకా కావాలి అనుకుంటే నేను డెప్త్గా సపరేట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పాలస్తీనా ఈ ఇజ్రాయెల్ యుద్ధం అంత ఇంపార్టెంట్ అంటే రైట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే సో ఉక్రెయిన్ రష్యా లాగే ఇది ఇప్పటి ఇష్యూ కాదు ఓకేనా ఈ రెండు వేల ఇరవై మూడులో అతిపెద్ద దాడుల్లో అంటే ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే దాడుల్లో యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే విషయాల్లో ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కూడా ఒకటి ఉండొచ్చు యాక్చువల్గా ఉక్రెయిన్ అండ్ రష్యా వారు అంటే మూడో ప్రపంచ యుద్ధం అవుతుందని చాలామంది అనుకున్నారు కానీ ఎందుకు కాలేదని మీకు డౌట్ ఉందా అంటే కొంతమంది ఇది మూడవ ప్రపంచ అని చెప్తున్నారు కానీ కానీ అది మూడో ప్రపంచ యుద్ధం కావడానికి ఇంకొంచెం ఎక్కువ అయ్యి ఉంటే అప్పుడు అవి అయ్యేది ఎందుకు నేను అలా అంటున్నానంటే సో చాలా దేశాలు యుద్ధం జరిగిన ఒక వారం రెండు వారాలు మూడు వారాల్లో లేదంటే ఒక నెలలో ఇబ్బంది పడ్డాయి కానీ తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి అనమాట దానికి కారణం ఏంటంటే ఏ దే సో ఏ దేశంలో ఆ దేశంకి వాళ్ళ ఒక రిసోర్సెస్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు ఇతర దేశాల మీద ఆధారపడకుండా అలా చేయడం వల్ల ఏంటంటే ఒక దేశంలో యుద్ధం ఇచ్చినప్పుడు ఈ దేశం వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు రాకపోవడమే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఆపగలిగింది ఇంకొకటి ఏంటంటే చాలా దేశాలు కొన్ని దేశాలు రష్యాకి కొన్ని దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసాయి సపోర్ట్ మాత్రమే చేసాయి డైరెక్ట్గా ఎవరూ యుద్ధంలోకి దిగలేదు అది మెయిన్ పాయింట్ అయితే ఇది ఇన్ కేసు ఏ దేశమైనా సరే డైరెక్ట్గా ఉక్రెయిన్కో లేదా రష్యాకో సపోర్ట్గా యుద్ధంలోకి దిగుంటే అప్పుడు అది మూడో ప్రపంచ యుద్ధం అయ్యి ఉండేది సో ఇప్పుడు ఈ పాలస్తీనా ఈ ఇజ్రాయెల్ యుద్ధం కూడా సేమ్ అలాంటిది ఇన్ కేస్ ఇన్ కేస్ ఇందులో అటు ఉక్రెయిన్ ఇటు పాలస్తీనాకు సపోర్ట్గా ఏదైనా దేశాలు కానీ సపోర్ట్గా అటు రెండు ఇటు రెండు కనీసం మూడు మూడు దేశాలు అటు ఇటు సపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఈ ట్వంటీ సెంచరీ సెంచరీస్లో మాత్రం జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఉక్రెయిన్ రష్యా అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా వీళ్ళిద్దరు అయితే గుర్తిండు గుర్తుంచుకోవాలి ఇది నిజంగా చాలా భయంకరమైన విషయం ఎందుకంటే ఇరవై నిమిషాల్లో ఐదు వేల పర్టికులర్గా సో యుద్ధ రాకెట్లను అనమాట ఎవరు పాలస్తీనా ఓకేనా పాలస్తీనా అంటే హమాస్ అనే ఒక గ్రూప్ ఒక మిలిటెంట్ గ్రూప్ చేస్తున్న యుద్ధం ఇది దానికి ధీటుగా సో ఇజ్రాయెల్ కూడా ఆన్సర్ ఇచ్చింది అయితే పాలస్తీనా దగ్గర ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ భయపెట్టడానికి సో ఇజ్రాయెల్ పౌరుల్ని తీసుకెళ్ళి వాళ్ళతో మీరు మా మీద దాడులు చేస్తే వీళ్ళని చంపేస్తామని భయపెట్టడం తప్ప ఒక విధంగా మిలిటరీ పరంగా కావచ్చు ఇంకే విధంగా అయినా సరే ఇజ్రాయెల్ని ఈ పాలస్తీనాకు చెందిన హమాస్ బీట్ చేయలేదు ఎందుకంటే ఇజ్రాయెల్ పవర్ ఎక్కువ ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే సైబర్ పరంగా కావచ్చు అండ్ యుద్ధ సామాగ్రిని తయారు చేయడంలో కావచ్చు ఇజ్రాయెల్ అనేది చాలా ముందంజలో ఉంటుంది ఇన్ కేస్ చెప్పాలంటే చాలా టెక్నాలజీస్ని మన భారతదేశం ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తుంది అలాంటి ఒక దేశాన్ని ఒక చిన్న మిలిటెంట్ గ్రూపు భయపెట్టడం అనేది నిజంగా కొంచెం కామెడీ బట్ ఏదైనా సరే దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇది ఒక యుద్ధమే సో కొన్ని రోజుల్లో ఇది సాల్వ్ అవ్వాలని కోరుకుందాం అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని మీద మీరు ఉక్రెయిన్ వారు మీద కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ పాలస్తీనా వారు గురించి మీరు బాగా క్లారిటీగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీలైతే నేను పాల ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి సపరేట్గా చేస్తాను అండ్ నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లారిటీగా యుద్ధానికి కారణం ఏంటి ఎందుకు కుట్టుకుంటున్నారు అనేది మాత్రం నేను చెప్పడం జరిగింది సో అది ఎయిత్ నైన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్